రోజు అంటే నిన్న సాయంత్రము యూఎస్పీసీ జాక్టో అని రెండు సంఘాలుగా ఏర్పడి మీటింగ్ పెట్టుకొని మళ్ళీ మనల్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి మళ్ళీ మనల్ని మభ్యపెట్టడానికి ఒక ఉద్యమ రూపంలో వాళ్ళ అవసరాలకి మాత్రమే అంటే సీనియారిటీలో అవకతవకలు జరుగుతున్నాయన్న కారణంతో మాత్రమే వాళ్ళు చెలో ముట్ట అసెంబ్లీ అని చెలో సెక్రటేరియట్ అని పెట్టడం జరిగింది. వాటి యొక్క ట్రాప్లో మనం పడవద్దు, మనం సీనియర్ల మాటలు వినవద్దు. ఆ యూనియన్ సంఘాల ఎవరైతే ఉన్నారో ఆ తొత్తు సంఘాల నాయకుల యొక్క మాటల ట్రాప్లో మనం పడవద్దు. ఇంకొకటి రెండవది ఏంటంటే మొదటి కూడా మనల్ని యూనియన్లు ట్రాప్లో పడేస్తున్నాయి. మనకు ఫస్ట్లోనే మనల్ని మెంటల్గా ఏం చేసినాయంటే కోర్టుకు పోతే మీరు అన్యాయం అవుతుంది, కోర్టుకు పోతే మీరు చెల్లదు అని చెప్పి మనల్ని యూనియన్ నాయకులే, కొన్ని సంఘాల యూనియన్ నాయకులే, అన్ని సంఘాలను మనం అనట్లేదు, కొన్ని తొత్తు సంఘాల యూనియన్ నాయకులే మెసేజ్లు క్రియేట్ చేసి మనల్ని ట్రాప్లో పడేసి మనం ఏ విధంగా ముందుకు జరగకుండా చేసి తీరా మనల్ని ఇప్పుడు నెక్ ఆఫ్ ది మూమెంట్ వచ్చిన తర్వాత మనల్ని గాలికి వదిలేసిన పరిస్థితి మనకి ఈరోజు ఏర్పడ్డది. కాబట్టి అట్లాంటి మాటలకి మనము ట్రాప్లో పడద్దు. ఇప్పుడున్న పరిస్థితులలో 2వ తారీఖు దాకా కూడా మనకి ఆంక్షలు విధించడం జరిగింది. వాటిని కూడా మనం లెక్క చేసేది లేదు. ఎట్లాంటి పరిస్థితులకైనా మనము అవసరమైతే అరెస్టులకైనా సిద్ధమైదాం. ప్రతిరోజు నిన్న ఎంతమంది వచ్చిరో, ఈరోజు అంతకన్నా ఇంకా ఎక్కువ మంది వచ్చిరని నేను భావిస్తా ఉన్నా. ఇట్లాగే మనం ప్రతిరోజు కూడా ఏ రోజు మనం అలసిపోయేది లేదు. మనం మన హక్కుల్ని మనం సాధించుకునేదాకా మనం ఇదే విధంగా పోరాడుతూ ఉంటాం. అట్లాగే రేపు మనం ఇంక కొన్ని మన ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఇంకా కొన్ని ప్రణాళికలు రచించుకుంటే ఇంకా బాగుంటుంది. ఒకటి మన ట్విట్టర్ ద్వారా కూడా మనము మన యొక్క అసహనాన్ని వ్యక్తం చేయొచ్చు. మనం ట్విట్టర్ ద్వారా కేటీఆర్ కానీ గవర్నమెంట్ కానీ మనం ట్యాగ్ చేసి ట్రెండింగ్ మన యొక్క పిల్లలతోటి నిన్న రాయించారు విజయ్ కానీ అంటే చీఫ్ జస్టిస్కి కానీ ఇంకా పెద్దలకు కానీ లెటర్లు రాసి పిల్లలతోటి లెటర్లు రాయించి ఆ రకంగా కూడా మనము సాధించుకోవచ్చని ఒక మిత్రుడు సలహా ఇచ్చిండు. అది కూడా బాగానే ఉంది. అట్లాగే మెయిల్స్ రూపంలో కూడా సుప్రీంకోర్టుకి మెయిల్స్ పంపడం కూడా ఏ ఒక్కటి మనం వదలద్దు. మనం పోరాడే బాటలు అనేక రకాలుగా మనం బాటల్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రతి బాటకు మనం విలువైద్దాం. అట్లాగే ఈరోజు కనుక చూసినట్లయితే సిద్దిపేటలో కనుక చూసినట్లయితే ఒక మిత్రుడు చెప్పిండు, ఆప్షన్లు ఇస్తేనే జాయినింగ్ రిపోర్ట్ తీసుకుంటానని డిఓ మొండికేసిందట. అంటే జాయినింగ్ రిపోర్ట్ ఇప్పుడే ఇవ్వమంటున్నాడట, ఆప్షన్లు కూడా ఇప్పుడే ఇవ్వమంటున్నాడట. అంటే చూడండి ఎంత నిరంకుశంగా రాజరిక పాలన జరుగుతుందో మనం ఈరోజు అర్థం చేసుకోవచ్చు. అదే ఇంకొకటి మిత్రులారా, ఇంకొకటి మిత్రులారా, ఏ సంఘం అయితే, ఏ తొత్తు సంఘం అయితే, ఏ మోచేతి నీళ్లు తాగే సంఘం అయితే, ఏ పదవుల కోసం ఆశించే సంఘాలు అయితే ఉన్నాయో వాళ్ళని గల్ల పట్టుకొని అడుగుదాం, వాళ్ళని నిలదీద్దాం, వాళ్ళని రాజీనామా చేయమని అందాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని అందరం కనుక మనం ఏకమైతే పెన్ డౌన్ చేస్తే కేసీఆర్ కాదు వాళ్ళ తాత కూడా దిగేస్తాడు. ఇది మన అందరికీ తెలుసు. అయినా కూడా మనం సపోర్ట్ చేస్తలేమంటే మనం సమాజంలో మనం తెలివితల్లో అట్లాంటి మనము ఈరోజు కేసీఆర్ ఆడే నాటకాలకు బలైపోతున్నాం. కారణం కేవలం కొన్ని తొత్తు సంఘాలే, అన్ని సంఘాలని అనట్లేదు, కేవలం కొన్ని తొత్తు సంఘాల వల్లనే మనం ఈ విధంగా బలవుతున్నాం. ఆ తొత్తు సంఘాలను మనం బయటికి ఇచ్చాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఓన్లీ స్లోగన్సే కాదు, మీ యొక్క అసహనాన్ని కూడా మీ అందరూ కూడా వచ్చి మాట్లాడాల్సిన అవసరం అయితే ఇంకా గంట పొడవిద్దాం.